నమస్తే ఎస్ఎస్ రాజమౌళి జక్కనగా పేరు వందాడు సేమ్ ఆ పేరుకి కొంత సార్థికత చేస్తానికేమో తెలియదు కానీ సినిమా ఇంకా పట్టా లెక్కలేదు సో ఇంత పెద్ద లాంగ్ గ్యాప్ రావడం రాజమౌళి కెరియర్లో ఇదే ఫస్ట్ టైమా అంటే సినిమా చేస్తూ టైం తీసుకోవడం ఒక ఎత్త అయితే సినిమా పట్టాలు ఎక్కడానికే టైం రావడం అనేది ఇదొక ఎత్త ఇది ఇంకొక రికార్డా రాజమౌళి కెరియర్లో అనేట్లుగా ఉంది పరిస్థితి అంటే మొత్తానికి ఆ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ గురించి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ గారు అన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే అండి సార్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఎప్పటి నుంచో వింటున్నటువంటి యొక్క ఏమంటారు టైటిల్ వర్కింగ్ టైటిల్ అనుకోవచ్చు అయితే ట్రిపుల్ ఆర్ తర్వాత మళ్ళీ ఇప్పటిదాకా ఎటువంటి ప్రాజెక్టు సెట్స్ మీదకి ఎక్కలేదు ఎక్కితే అది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సంగతి అందరికీ తెలిసిందే కాకపోతే రాజమౌళి గారి యొక్క కెరియర్లో ఇది కూడా ఒక ఏమంటారు అనమాట రికార్డ్ అని చెప్పి చెప్పుకోవాలా ఎందుకంటే ఒక సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎన్ని పాటు టైం తీసుకున్నా అంటే ఒక సినిమాలు ఎక్కడానికి కూడా టైం తీసుకుంటున్నారంటే దీన్ని ఎలా చూడాలంటారు మొత్తానికి ఈ సినిమా గురించి హైలైట్స్ ఏంటి ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి అంటే ఏం చెప్తారు అంటే సినిమా లేట్ అయిన మాట వాస్తున్నావే కానీ ఇప్పుడున్న పరిస్థితిలో రిస్క్ తీసుకోక తప్పదండి ఇప్పుడు కొంతమంది తొందరపడిపోయి సరైన కథ లేకుండా సినిమా చర్చ మీద తీసుకెళ్ళిపోయి ఆ తర్వాత నష్టాలు వచ్చేసిన ఒత్తుకుంటే ఉపయోగం ఉండదు కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే లేట్ చేసిన రాజమౌళి ఇలా నిర్ణయం తీసుకోవడం అనేది మనం కరెక్ట్గానే చూడాల్సి వస్తుంది కాకపోతే ఇంత గ్యాప్ వస్తున్నప్పుడు హీరో అనే వ్యక్తి ఇంకొక సినిమా చేసుకుంటే బాగుండేది అది మహేష్ బాబు మరి మరి ఈ సినిమా కోసమనే పాపం ఆయన దీన్ని గ్యాప్ తీసుకోవడం అనేది జరిగింది అండ్ ఈ ట్రైన్ సరిపోదు వేరే సినిమాకి వెళ్తే మళ్ళీ లేట్ అవుతుంది ఆ ఇబ్బందికరమైన పరిస్థితి హీరోలకు ఏర్పడుతుంది డైరెక్ట్ల పరంగా ఇబ్బంది ఏ ఉండదు కానీ హీరోల పరంగానే ఇబ్బందులు ఎక్కువైతే ఉంటాయి ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ ఇంకా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే దాని మీద ఇంకా రకరకాల కసరత్తులు జరుగుతూనే ఉన్నాయి అంటే ట్రయల్ షూటింగ్ జరుగుతుంది అనేది ఒక అటాక్ అయితే ఇంకోటి ఏంటంటే డిసెంబర్లో ఇది పూర్తిగా సెట్స్ మీకు వెళ్ళే అవకాశం ఉందని ఒక టాకు లేదు జనవరిలో అని చెప్పి ఇంకో ఇట్లా నడుస్తుంది అయితే ఈ సినిమాకు సంబంధించిన కూడా ఇది పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి ఎల్బర్ట్ స్మిత్ రాసిన నవల ఆధారంగా చేస్తున్న సబ్జెక్ట్ కాబట్టి దీనికి ఏంటంటే ఇండోనేషియా ఒక హీరోయిన్ నటి సెల్సియాని అని ఒక హీరోయిన్గా పెట్టారనేది ఒక టాకు తర్వాత ఈ సినిమాకి నలుగురు సంగీత దర్శకులు ఇది ఒక ఇంట్రెస్టింగ్ అంశం రాజమౌళి గారు సినిమానంగానే సాధారణంగా కీరవాణి గారే ఉంటారు ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్గా అలాంటిది నలుగురు మ్యూజిక్ డైరెక్టర్ అనే టాక్ కూడా వినిపిస్తుంది అది అదే అయితే నలుగురు మ్యూజిక్ డైరెక్టర్లు అంటే భాషా పరంగా మనం చూసుకోవాలంటారా ఎందుకంటే ఇది వరల్డ్ వైడ్గా రిలీజ్ అవబోతున్నటువంటి ప్రాజెక్ట్ సో పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ ప్రాజెక్ట్గా మనం చూడాల్సి వస్తుంది సాధారణంగా ఇప్పటిదాకా మహేష్ బాబు గారి కెరియర్లో ఓన్లీ తెలుగు సినిమాలే రీజనల్ మూవీసే కానీ పాన్ ఇండియా మూవీస్ ఇప్పటిదాకా రాలేదని చెప్పి చెప్పుకోవాలి అటువంటి డైరెక్ట్గా పాన్ వరల్డ్ మూవీస్కి వెళ్తున్నారు సో ఏదైతే దేశాల పరంగా మ్యూజిక్ డైరెక్టర్లు మారబోతున్నారనుకోవాలా లేదండి ఎలా చూడాలంటారు దీన్ని అంటే లేదండి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏంటంటే రీ రికార్డింగ్ అనేది సినిమాలు బాగా ఎలివేట్ చేస్తుంది చాలా సినిమాల పరంగా రీ రికార్డింగ్ అనేది ఇప్పుడు అక్కడ అడిగిన తమన్ను కూడా అఖండ సినిమా తమన్ రీ రికార్డింగ్ హైలైట్ అయింది అలాగే అనిరుద్ రవిచంద్రన్ మన ఈ మధ్యకాలంలో మంచి మంచి అతను ఎలివేషన్ చూడడం కానీ అవన్నీ బాగా చేస్తున్నాడు కాబట్టి రాజమౌళి గారు కూడా అలాగే ఆలోచించారు ఇది వెయ్యి కోట్ల బడ్జెట్ సినిమా కాబట్టి దీన్ని రీ రికార్డింగ్ పరంగా ఒకరికి పాటల పరంగా ఇంకొకరికి అట్లా పెట్టుకున్నారు అనేది ఒక సమాచారం అందులో భాగంగానే నేను అనిరుద్ధిని ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో పెట్టుకుంటున్నారు అనేది అనఫిషియల్ వార్త ఇది అఫిషియల్ వార్త కాదు అట్లా చేస్తే మాత్రం ఖచ్చితంగా రాజమౌళిగా సగం సక్సెస్ అయినట్టుగా చెప్పవలసి వస్తుంది ఎందుకంటే కాంప్రమైజ్ కాకుండా మన ఇంట్లోనే మ్యూజిక్టర్ పెట్టుకుని ఆయనతో సినిమా చేద్దాం అనుకోకుండా కొత్త వస్తున్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి జనాన్ని కూడా ఎలివేషన్స్ భావిస్తున్నారు కాబట్టి తమన్నే మరి అనిరుద్ధి విషయంలో పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా మంచి పోతు అనుకోవాలి ఇక యాహ్మాన్ కూడా తీసుకొస్తున్నారు అనేది ఇంకొకటి అంటే కీరవాణి గారు యాహ్మాను ఆస్కారు విన్నర్స్ వాళ్ళిద్దరితో పాటల పరంగా వాళ్ళని ఇద్దరం ఉపయోగించుకుందాం అనేది అంటే భాషల పరంగా కాకుండా పాటల కోసం ఒకరిని రీ రికార్డింగ్ పరంగా ఇంకొకరిని పెట్టుకున్నారు అనేది సమాచారం అది క్రెడిట్ ఎవరికి వెళ్తుంది అనుకున్నప్పుడు సమిష్టిగా వాళ్ళకి వెళ్తుంది ఎప్పుడైనా సరే టిపులకి ఆస్కార్ వచ్చినప్పుడు క్రెడిట్ చాలామందికి వస్తుంది కదా ఇలాంటి అవార్డుల విషయంలో అప్పుడు సమష్టిగానే వీళ్ళకి చెందుతుంది అయితే గతంలో ట్రిపుల్ ఆర్ ఏదైతే ఆస్కార్ రేంజ్లో లేదు అనుకున్న దాని మీద చాలా వరకు ఫైట్ చేసి మరి దాదాపు సంవత్సరం కాలం ఏదైతే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కూడా పక్కన పెట్టి మరి దాని ప్రమోషన్స్ కావచ్చు ఆస్కార్ రేంజ్కి సంబంధించి నిలబడడానికి కావాల్సినటువంటి అర్హతలు కావచ్చు వీటన్నిటి గురించి ఫైట్ చేశారు రాజమౌళి గారు సో ట్రిపుల్ ఆర్కే ఇంత కష్టపడ్డప్పుడు నెక్స్ట్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ పైన భారీ అంచనాలు ఉండబోతున్నాయి భారీ అవార్డులు కూడా రాబోతున్నాయి అంటే ఏమంటారు ఖచ్చితంగా కథ మీద అట్లా కష్టాలు చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి సెట్స్కి వెళ్ళిపోతాం ఇక అయిపోయింది అనుకోవట్లా ఎందుకంటే సక్సెస్ వర్షం సక్సెస్లో ఉన్నప్పుడు అది డైరెక్టర్కి క్రెడిబిలిటీ పైగా మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా ఆయనకి బాగా వంటపడింది కాబట్టి ఆ ప్రకారం వెళ్తున్నాడు ఆయన ఎవరైతే అవసరం ఈ పాత్రలకి లేదా ఈ సినిమాకి మ్యూజిక్ పరంగా ఎవరైతే అవసరం ఎలాంటి లొకేషన్లు అయితే అవసరం ఇట్లాంటి ప్లాన్తోనే ఆయన పక్కాగా వెళ్తున్నాడు మరి వెయ్యి కోట్ల బడ్జెట్తో వాళ్ళు సినిమా అనుకుంటే ఖచ్చితంగా రెండు సంవత్సరాలు షూటింగే కేటాయించుకుంటారు డిసెంబర్లోనే జనవరిలో స్టార్ట్ అయితే షూటింగ్ పార్టీ కానీ లేదా పోస్ట్ ప్రొడక్షన్ కానీ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు దాన్ని కేటాయించుకుంటారు రెండు వేల ఇరవై ఏడు జనవరిలో సినిమాని విడుదలయ్యేలాగా ప్లాన్ చేసుకుంటారు ఖచ్చితంగా అలా ప్లానింగ్లో వెళ్తున్నారేమనుకుంటున్నాను నేనైతే అయితే మొత్తానికి భారీ స్థాయిలో మ్యూజిక్ డైరెక్టర్లు కావచ్చు అది కాక హీరోయిన్ ఏదైతే మీరు చెప్పినట్టు ఇండోనేషియా నుంచి హీరోయిన్ కావచ్చు వీళ్ళందరినీ చూస్తున్నాం అయితే పాన్ ఇండియా స్థాయిలో నటీనటులు కూడా ఎవరైతే ఉన్నారో పలు భాషల్లో హీరోలు కూడా కనిపించే అవకాశం ఉందా ప్యాడింగ్ కూడా చాలా భారీ ఎత్తున జరగబోతుందా అంటే ఏమంటారు వీళ్ళందరూ కూడా హాలీవుడ్ వీళ్ళ నుంచి అంటున్నారండి మెయిన్ వీళ్ళను హాలీవుడ్ వీళ్ళని తీసుకొస్తున్నారు అనేది ఒక సమాచారం అలాగే కంపల్సరిగా హాలీవుడ్ నటుల్ని అందరినీ కలకపులకంగా చేసుకుంటారు సినిమా ప్రాజెక్ట్కి ఎలివేషన్ రావాలంటే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేసుకుంటారు కదా హాలీవుడ్ సంస్థలను కూడా దీంట్లో పార్ట్నర్స్గా పెట్టుకునే అవకాశాలు ఉంటాయి అప్పట్లో జేమ్స్ కెమెరాన్తో కూడా మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు కూడా ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవుతున్నారు ఇప్పుడు బాలీవుడ్ కరణ్ జోహర్ లాంటి వాళ్ళు మరి తెలుగు సినిమాలతో టైప్ పెట్టుకుని చేస్తున్నారు ఆల్రెడీ ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి ఈ సినిమా విషయంలో కూడా ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్కరు పెట్టుకోవడం బాలీవుడ్ రిలీజ్ చేసినప్పుడు కరణ్ జోహార్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళని బోనీ కపు ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు చాలామంది ఉన్నారు టిప్స్ వాళ్ళు కానీ ఇలా ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి నిర్మాతగా పేరుగా చూసుకుంటేనేమో వీళ్ళు ఉన్నారు కానీ దుర్గాష్ వాళ్ళు ఇంకా చాలామంది యాడ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఒక క్రౌడ్ ఫండింగ్ సినిమా లాగా చేసుకోవాల్సిందే ఒకే వాళ్ళు కొంతమంది లిమిటెడ్గా వాళ్ళు వెయ్యి కోట్లు పెట్టాలని కష్టమే కాబట్టి ఒక క్రౌడ్ ఫండింగ్ కాన్సెప్ట్లోనే వెళ్తున్నారు ఇప్పుడు అందరూ కూడా పెద్ద సినిమాలు అనుకున్నప్పుడు కాబట్టి అలా మహేష్ బాబు కూడా ఇక దీనికోసం అని చెప్పి ఆయన టైం కేటాయించడం అనేది రెండు మూడు ఏళ్ళ వరకు మన మహేష్ బాబు సినిమాని ఎక్స్పెక్ట్ చేయలేము కూడా ఇక మొత్తానికి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు ఈ సినిమాపై పట్టా లెక్కకు ఎక్స్పెక్టేషన్స్ భారీ లెవెల్లో వెళ్ళిపోయాయి ఒకవేళ సినిమా రిలీజ్ టైంకి ఎలా ఉండబోతుందంటే ఏమంటారు ఖచ్చితంగా అది ఒక ఆ టైంలో వేరే సినిమా రిలీజ్ చేసుకుంటే ఎవరు ప్లాన్ చేసుకోరు సాధారణంగా సంక్రాంతి అనేసరికి మనం ప్రతిసారి సంక్రాంతి బదిలీ దిగుదా ఐదు ఐదారు సినిమాలు నాలుగు సినిమాలు ఈ సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి ఈ సినిమా వచ్చేసరికి మాత్రం నాకు తెలిసి ఎవరో కూడా సాహసించరు ఈ సినిమాతో పాటు పోటీగా దింపాలనుకోవడం కూడా సాధ్యం కాదు ఎందుకంటే రాజమౌళి అంటే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసుకున్నాడు ఆయన తనకు ఒక మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు ఖచ్చితంగా అది మార్కెట్లో వేరే సినిమాలు వచ్చినప్పుడు వాడు అవి నష్టపోతాయి ఖచ్చితంగా అందుకనే మహేష్ బాబు కెరీర్లోనే ఇప్పుడు రాజమౌళి సినిమాలో బిగ్గెస్ట్ సినిమాగా నిలిచిపోతుంది అంటే మహేష్ బాబు కెరీర్లో నిలిచిపోతుంది రాజమౌళి కెరీర్లో కూడా పెద్ద సినిమాగా నిలిచిపోతుంది ఇది మరి ఒక్కొక్క స్టెప్ ఇప్పుడు మన రాజమౌళి గారిని స్టూడెంట్ నెంబర్ వన్గా మనం కంపేర్ చేసుకుని వెళ్ళినప్పుడు స్టోరీ నెంబర్ వన్ మరి సినిమా హీరోతో సై లాంటి సినిమాలు చేసిన రాజమౌళి గారు ఒక్కసారిగా మరి ఆయన చూస్తే సినిమాలు చూస్తే గ్రాఫ్ ఎలా వెళ్ళిందో మనం చూస్తూ వచ్చాం ఖచ్చితంగా ఇది ఒక మైల్ స్టోన్ లాగా ఉంటుంది ఆయన కెరీర్లో సో చూద్దాం సార్ మొత్తానికి సెట్స్ మీద త్వరగా రావాలని షూటింగ్ బాగా జరగాలని సో మంచి హిట్ కొట్టాలని అయితే కోరుకున్నాం నమస్తే నమస్తే